మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనము. ఏలేనా, నేను ఆకలి కొన్నప్పుడు మీరు ఆహారం నొసగితిరి, తప్పిక కొన్నప్పుడు దాహము తీర్చితిరి, పరదేశి ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములు ఇచ్చితిరి. పునీత అన్నామ సమస్త కన్యాస్త్రీలు సాంఘిక సేవ ద్వారా ఎంతో మంది జీవితాలకు బాసటగా నిలుస్తున్నారు. మహిళా సంఘాలకు ఉపాధి హామీ పథకాలను ఏర్పాటు చేసి ఎంతో మంది జీవితాలలో కుటుంబాలలో వెలుగుగా నిలుస్తున్నారు. గుంటూరు చోడవరం గ్రామంలో పట్టణ వీధి బాల బాలికలకు వసతి గృహాన్ని ఏర్పాటు చేసి వారికి విద్యా బుద్ధులను అందిస్తున్నారు. గుంటూరు, ఫిరంగిపురం మరియు వినుకొండ గ్రామంలో మానసిక వికలాంగుల పిల్లలకు మరియు చెవిటి మూగ పిల్లలకు ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి వారి కాళ్ళ మీద వారు నిలబడేలాగా వారి కొరకు కృషి చేస్తున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధితో బాధపడే చిన్నారులందరినీ చేరదీసి వారికి ఆశ్రయం ఇచ్చి వారికి కావలసిన విద్య వైద్య అవసరాలను తీర్చి వారి జీవితంలో స్థిరపడే వరకు ఆదుకుంటున్నారు. పిడుగురాలలో ఓల్డ్ ఏజ్ హోమ్ని స్థాపించి వృద్ధులందరూ తమ చివరి దశలో సంతోషంగా గడపటానికి వారికి సహాయపడుతున్నారు. డొమెస్టిక్ వర్కర్స్ అనగా ఇళ్లలో పనిచేసేవారు మరియు చిన్న చిన్న పనులు చేసేవారు తమ హక్కుల ప్రకారం తగిన వేతనం పొందేటట్టుగా వారి తరపున పోరాడుతుంటారు. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాన్ని చేపట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా గౌరవంగా జీవించటానికి మా సిస్టర్స్ ఎంతగానో కృషి చేస్తున్నారు.